సంఘాలను వ్యతిరేకిస్తూ ప్రజా వ్యతిరేక సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో కార్మిక సంఘం నాయకులు కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. తమ్ముడు ఓ తమ్ముడు బస్ ఎవరైతే పనిచేసిరో ఆయన ఎన్నికల ప్రచారానికి ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టిరో వారినందరికీ కూడా ఈరోజు అందరం ఎక్కించడానికి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం కార్పొరేట్ శక్తులకు పంచిపెట్టడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతు విధానాలు తీసుకొస్తా ఉంది. ఈరోజు మోడీ ప్రభుత్వం నేను రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నానని చెప్పి మాట్లాడుతున్నటువంటి మోడీ గారు ఈరోజు ఛాయ్ వాళ్ళ కాస్త సూట్ వాళ్ళ అయ్యారు. ఈరోజు రైల్వే రంగాన్ని అట్లాగే బ్యాంకింగ్ రంగాన్ని ఎల్ఐసి మొత్తం కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఈరోజు పంచిపెడుతున్నటువంటి పరిస్థితి, అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఒక బీజేపీ సంఘం అంటే బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి బీఎంఎస్ సంఘం మీద, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సంఘానికి సంఘీభావం అట్లా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. కార్మిక చట్టాలు అనేది కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అటు బ్రిటిష్ ప్రభుత్వంతో తర్వాత వచ్చిన ప్రభుత్వాలతోటి ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలను ఇవాళ కార్మికులు మరి తమ వేతనాలు పెంచాలి అని అడిగేటువంటి హక్కును కూడా తీసేసినటువంటి పరిస్థితి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము తీసుకువచ్చింది. కార్మికుల హక్కులను కలరేయడం అంటే కార్మికుడు బానిసగా తయారు కావాలి యజమానులకు అనే పద్ధతిలో ఇవాళ కార్పొరేట్ శక్తులకు లాభం చేకూరే విధంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము తీసుకువచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇవాళ ఈ సమాజం అంతా కూడా దేశం అభివృద్ధి చెందుతుంది తప్ప వాటిని పెడచెవున పెట్టి దోసుకునేటువంటి కార్పొరేట్ శక్తులకు ఇవాళ ఊడిగం చేస్తున్నటువంటి ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అందుకనే రేపు జరగబోయేటువంటి పోరాటంలో కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాటాలకు సిద్ధంగా ఉన్నారు. మరియు ఈరోజు టీఆర్ఎస్కే కాదు మిగతా రంగాలు అన్ను ఉన్నటువంటి సిఐటి ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్కు పట్టినటువంటి గతి ఈరోజుకు బీజేపీకి పడుతుందని కూడా ఇక్కడ నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏవైతే చట్టాలు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాయో అవి వెంటనే అమలు చేయకుండా వెంటనే కార్మికులందరూ పోరాటాలకు సిద్ధంగా ఉన్నారని ఇలా టీఆర్ఎస్కే నుంచి తెలియజేస్తా ఉన్నాం.